తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. సినీ ప్రముఖుల్ని విచారించినట్లే 10 గంటలకు పైగా విద్యార్థుల్ని కూడా విచారిస్తారా అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. అంతేనా, సినీ పరిశ్రమను అందులోని వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల ఆయా కుటుంబాలు ఎంత బాధ అనుభవిస్తున్నాయో మీకు తెలుసా అని వర్మ ప్రశ్నించడం కలకలం రేపింది. దాని తర్వాత సైలెంట్ అయిన వర్మ మళ్లీ సీన్లోకి వచ్చాడు. డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న దర్యాప్తుపై మరోసారి విరుచుకుపడ్డాడు. డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణ ప్రతిష్టకే భంగం కలిగిందంటూ తన ఫేస్బుక్ ద్వారా అభిప్రాయపడ్డాడు. డ్రగ్స్ వ్యవహారం కారణంగా పంజాబ్ రాష్ట్రం కంటే దారుణమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని ముంబై వాసులు అంటున్నారని వర్మ తెలిపాడు. పూరి జగన్నాథ్ సహా సినిమా వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విచారణపై వర్మ మండిపడుతూనే ఉన్నాడు. విచారణ అంటూనే లేనిపోని లీకులను బయటకు ఇస్తుండటాన్ని వర్మ ఖండించాడు.